ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుగాంచిన G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ గతేడాది స్వీకరించింది. ఇందులో భాగంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఏడాది పాటు దేశంలోని 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ ప్రతినిధులందరూ హర్యానాలోని రాక్ గార్డెన్ను సందర్శించారు. అక్కడి అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. రాక్ గార్డెన్ లోపల నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. G20 సదస్సులో భాగంగా వివిధ దేశాలకు చెందిన విదేశీయుల బృందం తాజాగా హర్యానాలోని రాక్ గార్డెన్ను సందర్శించింది. ఈ బృందానికి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు రాక్ గార్డెన్ చరిత్ర, శిల్పకళా సంపదను చూసిన ప్రతినిధులు అక్కడి అందాలకు ఫిదా అయ్యారు. అనంతరం రాక్ గార్డెన్ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అధికారులు రాక్ గార్డెన్ గురించి వివరించారు. ఆ తర్వాత విదేశీ ప్రతినిధుల బృందం అక్కడి అందాలను తమ సెల్ఫోన్లలో బంధించింది. కొందరు మహిళా అధికారులు అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను విదేశీ బృందం సందర్శించింది. అక్కడ తయారు చేస్తున్న వస్తువులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం వివిధ కళా బృందాల నృత్యాలను ఎంజాయ్ చేసింది. చివరకు వారితో కలిసి కొందరు ప్రతినిధులు స్టెప్లేశారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాటకు వాళ్లంతా అదిరిపోయే రీతిలో స్టెప్లేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.